సింగరేణి సంస్థ 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 1,767 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించినట్లు ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన 550వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ ప్రకటించారు. గత ఏడాది సింగరేణి సంస్థ ఈ ఏడాది లాభాల్లో 50% వృద్ధి సాధించడంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. సంస్థ సిఎండి శ్రీధర్ను పలువురు అధికారులు అభినందించారు. సింగరేణి సంస్థ గత ఏడాది రికార్డు స్థాయిలో 644 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 677 లక్షల టన్నుల బొగ్గు రవాణాను సాధించి 25,828 కోట్ల రూపాయల అమ్మకాలను జరిపింది. ఈ నేపథ్యంలో కంపెనీ 1,766 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించగలిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరం సాధించిన 1,177 కోట్ల రూపాయల నికర లాభంపై 50% అధికం. గడిచిన 5 ఏళ్లలో నికర లాభాలలో 322% వృద్ధి రేటు సాధించింది. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బొగ్గు ఉత్పత్తి, రవాణా అమ్మకాలు చేసి లాభాల్లో అద్భుతమైన రీతిలో పురోగమిస్తుంది. తెలంగాణ రాకముందు 2013-14లో 418.74 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన కంపెనీ గడిచిన 5 ఏళ్ల కాలంలో అద్భుతమైన వృద్ధి రేటుతో 2018-19 నాటికి 1,766 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించే స్థాయికి ఎదిగింది. అంటే 322% వృద్ధిని సాధించింది. ఇంత వృద్ధిని దేశంలోని ఏ ప్రభుత్వ సంస్థలు, మహారత్న కంపెనీలు కూడా గత 5 ఏళ్లలో సాధించి ఉండలేదని అధికారులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో సంస్థ సీఎండి శ్రీధర్ తీసుకున్న చర్యలు, చేపట్టిన సంస్కరణలు, సమీక్షల ఫలితంగా ఈ అనూహ్య విజయం సాధ్యమైందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్మికులకు అందించే లాభాల బోనస్ చెల్లింపుపై త్వరలోనే సీఎం దృష్టికి వెళ్లనున్నారు సంస్థ సీఎండి ఎన్ శ్రీధర్. అలాగే ఈ బోర్డు సమావేశంలో కొత్త బొగ్గు గనులకు, ఓబీ పనులకు అనుమతులు మొదలైన విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.